పేట అరకు ఎప్పుడైతే ప్రకటించుకుందో తెలుగుదేశం పార్టీ, వెంటనే ఆయన రాజోలు, రాజానగరం అభ్యర్థులను ప్రకటించేశారు. ఇప్పుడు 24 స్థానాల్లో 5 అభ్యర్థులను ప్రకటించారు. అందులో ఏంటంటే కొత్తగా ఏం లేదు. ఇప్పుడు తెనాలి ఎప్పటి నుంచే అనుకుంటున్నదే. నెల్లిమర్ల కూడా కొత్తగా ప్రకటించారు. కాకినాడ రూరల్, అనకాపల్లి అది కూడా ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి కొంతాల రామకృష్ణ ప్రకటించి ఉంటుంటారు. ఇంకా తెనాలి, ఇవి, రాజానగర్ రెండు మనకు మొన్న అనుకున్న రాజోలుకు సంబంధించి ప్రకటించలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ప్రకటించలేదు. 24లో కేవలం 5 ప్రకటించి మిగిలిన వదిలేయడం ఏంటి, ప్రిపేర్డ్గా లేరా, లేదంటే అందులో కూడా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అందులో ఇప్పుడు ఎక్కడో ఎందుకు పార్లమెంట్ స్థానాలు 3 ఎందుకు ప్రకటించలా? ఆ పేర్లు రేపు పొద్దున్న అవుతారు కదా. 3 సానా సతీష్ బయట నుంచి వచ్చినోడే, పార్టీని నమ్ముకున్నోడు కాదు. అతని పేరేంది, బాలసౌరి, అతను బయట నుంచి వచ్చినోడే. ఇతనికి మనిషి ఎవరున్నారు అందులో? నాగబాబు అక్కడు అనకాపల్లి, అది తప్పించి ఏముంది? అందులో నాగబాబు కూడా మొదట్లో తిరగల, ఈ మధ్య తిరుగుతున్నారు మళ్ళీ. అది కాదు, పార్టీ తరపున కూడా మొదట్లో అప్పట్లో తిరిగేసి